వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి ఒక చిప్పను శివునికి సమర్పించి మరొక చిప్పను ఆలయ గోడలపై పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ యొక్క చిప్పను ప్రసాదంగా స్వీకరించాలని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు శివాలయంలో కొట్టినటువంటి కొబ్బరికాయను ఇంటికి ఎందుకు తీసుకెళ్లాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక సమయంలో చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనే బ్రాహ్మణునికి విచార శర్మ అనే ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు వేదాలను నేర్చుకున్నాడు. వేదాలను ఎప్పుడూ కూడా స్వరం తప్పి చదివేవాడు కాదు. గోవులను దేవతలుగా భావించేవాడు. ఒకరోజు ఆవులను కాచే వ్యక్తి వాటిని కొడుతూ తీసుకువెళుతూ ఉండగా ఈ పిల్లవాడు చూసి బాధపడుతూ ఉంటాడు. ఆవులను కొట్టవద్దు, రేపటి నుంచి నేనే ఈ ఆవులను కాస్తానని చెప్తాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వారంతా కూడా ఆవులు వెనకాల ఆ పిల్లవారిని పంపిస్తూ ఉంటారు. ఈ పిల్లవాడు వేద మంత్రాలను చదువుకుంటూ వాటిని కాపాడుతూ జాగ్రత్తగా ఉండేవాడు. ఆ ఆవులు ఎంతో సంతోషించి ఆయన మంచినీళ్లు త్రాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలను విడిచిపెట్టేవి. అలాగే ఇంటి దగ్గర కూడా రోజు కంటే ఎక్కువ పాలనే ఇచ్చేవట. ఆవులు ఎలాగో పాలను విడిచిపెడుతున్నాయి కనుక ఊరుకునే కూర్చోవడం ఎందుకని చెప్పి శంకరుడే ఆ ఆవులన్నింటినీ కాపాడుతాడని మంత్రాలు చదువుతూ ఉండేవాడట. రోజు రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగాన్ని కట్టి ఆ పాలతో రుద్రాభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజున అటువైపు నుంచి వెళ్లే ఒక వ్యక్తి దీనిని చూసి ఈ పిల్లవాడు పాలన్నిటినీ ఇసుకలో పారపోస్తున్నాడు, ఆవులు ఇంకా ఎన్ని పాలు ఇస్తున్నాయో అనుకుని వెళ్లి ఆ పిల్లవాడి యొక్క తండ్రికి చెప్పాడు. తండ్రికి కోపం వచ్చి రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజు కొడుకు కన్నా ముందుగానే బయలుదేరి ఆవులను కాసే ప్రదేశంలో ఉండే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ రోజుల్లో అడవి మృగాల భయం ఎక్కువగా ఉండేది. ఇక ఒక గొడ్డలి కర్రను కూడా వెనుక తీసుకుని వెళ్లి చెట్టు మీద నుంచి అన్ని గమనిస్తూ ఉన్నాడు. కొడుకు వచ్చిన తరువాత బాటసారి చెప్తున్నట్లుగానే పాలను ఇసుకలో పోస్తున్నాడే అని చెప్పి చెట్టు దిగి వచ్చి ఆ శివలింగాన్ని కాళ్ళతో తన్నగా ఆ శివలింగం చిన్నామిన్నమవుతుంది. ఆ పిల్లవాడు రుద్రాన్ని చదువుతూ పరవశించిపోతూ ఉన్నాడు. అభిషేకం చేస్తున్నప్పుడు ఆయనకు బాహ్య స్పృహ అనేది లేదు. ఎప్పుడైతే శివలింగం చిన్నామిన్నమయ్యిందో పిల్లవాడికి బాహ్యస్మృతి అనేది వచ్చింది. పిల్లవాడు శివలింగాన్ని తన్నింది తండ్రా ఇంక ఎవరన్నా విషయాన్నే గమనించలేదు. ఏ పాదం శివలింగాన్ని తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలులేదు అని గొడ్డలు తీసుకుని రెండు కాళ్ళు విరిగిపోయేటట్లు విసిరేశాడు. తండ్రి యొక్క రెండు కాళ్ళు విరిగిపోయాయి, నెత్తిటి దారిలో పడిపోయాడు. కొడుకు తండ్రిని చూసి శివలింగాన్ని తన్నినందుకు నువ్వు ఈ ఫలితాన్ని అనుభవించాల్సిందే అని అన్నాడు. తండ్రి అక్కడే మరణించాడు. చిన్నామిన్నమైనటువంటి శివలింగం నుంచి శివపార్వతులు ఆవిర్భవించి నాయన ఇంతటి భక్తితో మమ్మల్ని ఆరాధించావు, తండ్రిని కూడా చూడకుండా కాళ్ళు నరికి వేశావు, మనుషుడిపై పుట్టి తపస్సు చేయకపోయినా నువ్వు వరం అడగకపోయినా నీకు ఒక్క వరం ఇస్తున్నానని చెప్పి ఈ రోజు నుంచి నువ్వు మా కుటుంబంలో ఐదవ వాడవు, నుంచి నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. అలాగే నేను తిని విడిచిపెట్టినటువంటి పదార్థాలన్నీ కూడా చండీశ్వరుడు తింటాడు, వేరొకరు తినరాదని శివుడు వరమిచ్చేశాడు. కావున శివాలయంలో ఎప్పుడు కూడా చండీశ్వరుడు శివుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చుని ఉంటాడు. శివునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ముక్కను శివునికి సమర్పించాలి. దానిలోనే శివుడు తిన్న తర్వాత చండీశ్వరుడు తింటాడు. అలాగే ఇంకొక చిప్ప ప్రసాదం. ఆ ప్రసాదాన్ని గుడిలో వదిలేసి రావటం మహాపాపం. కనుక శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరి చిప్పను శివునికి సమర్పించి మరొక చిప్పను ఇంటికి తీసుకురావాలి, ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.